నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? యాదగిరెడ్డి. కాకి యాదగిరెడ్డి. కాకి యాదగిరెడ్డి గారు, మరి ఏంది ఇప్పుడు సూర్యాపేటలో జోరుదార్ గా ఎన్నికల ప్రచారాలు అయితే అన్ని పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి మధ్య పోటీ ఉంటుంది అనుకుంటారు? ఇక అది ఇప్పుడు మేమేం చెప్పలేమండి. అది ఇప్పుడు ఇప్పుడు నడిచే నేచర్ ఎట్లుందంటే మొత్తం ఒక ప్యాకేజీ లెక్కన ప్యాకేజీ నడిపించుకుంటారు. ఎంతెంత ఉన్నాయో సర్పంచ్లకు ఎంత ఉన్నాయి, బ్రిటిష్లకు ఎంత ఉన్నాయి రేట్లు? ఎందుకంటే వాళ్ళని బయట వాళ్ళు కూడా మళ్ళీ మీకు తెలిసింది అనుకో, విన్నర్ అనుకో, ఆయనతో వాళ్ళు మాట్లాడుకుంటారు అవతల, మళ్ళీ తెలవక తక్కువైంది అనుకో రేట్, ఇబ్బంది అయింది. ఎంతెంత నడుస్తుంది? ఇక ఒక్కొక్కడు 10, 20, 30 ఇట్లా ప్యాకేజీలు మాట్లాడుకుంటుండ్రు. ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వాళ్ళకు కూడా 20, 30 ఇట్లా మాట్లాడుకొని పోతే ఇక ఇట్లా మొన్నటిదాకా సర్పంచ్లు అప్పులైన అయితే కేసీఆర్ ప్రభుత్వం అనేది ఏం చేస్తుండు, సంక్షేమాలని పెట్టి బీసీ బంధు అని పెట్టిండు. బీసీ బంధు ఎవరికి సాధ్యపడి ఇచ్చిండు? వాళ్ళ అనుచరులకి ఇచ్చుకుండ్రు. కొన్ని 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 వచ్చినట్టు తెలిసింది, కానీ ఇక అది స్టాప్ అయిపోయింది. ఇప్పుడు దళిత బంధు అన్నాడు, అలా తలమొలకలు అయిపోయింది. ఏనావా వాళ్ళు 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 పెట్టుకున్నారు, అవి కూడా సక్సెస్ కాలేదు. అది అయితే సంకినేని వెంకటేశ్వరరావు చేసిన పనులు ఫ్రాడ్ అనేటివి లేవు. ఆయనలో నీతి ఉంది, ఆయన ఎక్కడ దోసుకొని తినే తోడు కాడు, ఆయన అలజడులు కానియడు, ప్రతి వానికి ఆదుకుంటాడు. ఆయన దోసుకొని తినే రకం కాదు. ఎందుకు మీకేట నమ్మకం? మాకు నమ్మకం, గ్యారంటీ. ఎందుకంటే ఆయన ఒక పెరియల్లో గెలిచినప్పుడు కూడా మా దగ్గర కింది స్థాయి నుంచి గ్రౌండ్, ఇప్పుడు ఈ గ్రామ లెవెల్గా గ్రౌండ్లో కూడా ఎవడన్నా ఒకడు కార్యకర్త అంటే తప్పు చేస్తే ఇట్టెందుకు అని 10 మందిని కూడా పెట్టి కూడా 10 మందినే బద్దలు కొట్టేది, సాటుకు పిలిచేది ఇది కాదు రాని అనేటోడు. డైరెక్ట్ తప్పు చేస్తే డైరెక్ట్ అంతే, డైరెక్ట్ తప్పు చేసిన చేయొద్దు. ఇలా ఇంకొరికి కూడా బుద్ధి రావాలనేది, సాటుకు పిలిచి ఈయన నర్వాస అవుతాడు అని కూడా అనుకోడు. అనుకోడు అటువంటి వ్యక్తి ఆయన, స్వార్థపరుడు కాడు ఆయన. అట్లా ఇప్పుడు మరి మొత్తానికి ఓలోలకి ఉంటుంది అనుకుంటారు. ఇప్పుడు జయేష్ రెడ్డి అని ఈయన గెలుస్తా అంటుండే, దామోదర్ రెడ్డి మరి రమేష్ రెడ్డి కాంగ్రెస్ లాగా వస్తే మరి వాళ్ళు గెలుస్తా అంటుండే, ఓటే జాన యాదవ్ బహుజనుల కోసం గెలిచిన నేను గెలుస్తా అంటుండు, ఇంతమంది గెలుస్తా అంటే మనకు ఉన్నదే ఒకటే ఓటే, మరి ఎట్ట పరిస్థితి? నీతి మంతుడు అయితే సంకినేని, డబ్బులు ఎగజల్లేటోళ్ళు మాత్రం ఓటే జానయ్య, టిఆర్ఎస్ నాయకుడు, వీళ్ళే ఎగజల్తారు. నా ఈ చాలా నీతిమంతుడు నేను. ఇప్పుడు మరి సంఖ్య ఇప్పుడు సంఖ్య అయితే లేని వాళ్ళకు కూడా చూసి ఏదైనా పథకాలు పెట్టినా కానీ అరువుల అనరువుల అనేది ఆలోచించి చేస్తాడు. ఆలోచించి చేస్తాడా? అది పక్క. ఇప్పుడు ఇప్పుడు చాలా మంది కూడా ఎమ్మెల్యేలు గెలవనప్పుడు అజ్ఞ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మొన్న ఇంకొక కాడ నేను అడిగితే వేరే ఒక నియోజకవర్గంలో అంతకుముందు ఏమో అన్న అన్న సంఖ్య ఇప్పుడు అన్న అనేది అంట, ఎమ్మెల్యే గెలిచినాక సార్ అంటేనే లోపలికి రమ్మన్నట. మా సంఖ్య కూడా రేపు అజ్ఞ అంటాడా? లేదు లేదు, ఆయన ఇప్పుడు ఆయన కింద ఇప్పుడు ఆయన గెలిచినా కానీ పిఏలు గీఏలు ఏజెంట్లు గీజెంట్లు ఉండరు, డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆయనకు. ఏదో నిన్న మొన్న మేనిఫెస్టోలో కూడా నేను నెంబర్ పెడతా నీకు, మీకు నియోజకవర్గంలో ఓలైనా ఆ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేసి 24 గంటలు అందుబాటులో ఉంటుంది అంటుండేది అని నమ్ముతురా? ఎవరు అంటుండ్రు? సంకినేని అంటుండు. నేను రేపు ఎమ్మెల్యే సంకినేని నేను ఒక నెంబర్ ఆయన ఎప్పుడు ఇప్పుడు కాదు గంటలు ఎప్పుడు చేసినా ఇప్పుడు ఇది చాలా రెస్పాండ్ అవుతా అంటుండు. చూడండి ఇప్పుడు ఇదివరకే ఫిర్యాదులో కూడా ఆయనకు ఏజెంట్లు లీడర్లు అనేది లేదు, డైరెక్ట్ ఆయనకు అపాయింట్మెంట్ ఆయన దగ్గరికి రాగానే చాలా రండి చెప్పండి మీ సాధక బాధ. నేను రైలు తీసుకొస్తా అంటుండే ఢిల్లీ, ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ పోతానికి, హైదరాబాద్ నుంచి విజయవాడ పోతానికి రైల్వే లైన్ సూర్యాపేట గానే ఏపిస్తా అంటుండు, నమ్ముతురా? ఆయన గెలిస్తే కంపల్సరీ తీసుకొస్తాడు. గెలిస్తే రైలు తెస్తాడా?